అన్నా అది బాబుని చూస్తుంటే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్, అట్లాంటి మహేష్ బాబుని మళ్ళీ చూడలేము కూడా మనం. అసలు ఇట్లాంటి సినిమా మళ్ళీ రాదు కూడా. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ పోకిరి పూరి జగన్నాథ్, ఆ కాంబినేషన్ అంతే, అది ఎవర్గ్రీన్ కాంబినేషన్. స్క్రీన్ పైన అన్న ఫోర్కి రేపు ఇంట్లో మళ్ళీ మహేష్ బాబుని చూస్తుంటే అసలు ముచ్చటేస్తుందనా. మొగోళ్ళు కూడా కుల్లుకుంటారు, మనమే కుల్లుకుంటాం. అట్లున్నాడు అసలు ఒక్కొక్క డైలాగు మహేష్ బాబు చెప్తుంటే డబ్బింగ్ స్టూడియో అయిపోయిందనా లోపల. ఒక్కొక్క పాటకి స్క్రీన్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే పూనకాలే బాబా బాబా. ఫ్యాన్స్ అన్నా అసలు అప్పుడెప్పుడో డిగ్రీలో చూసిన, అప్పట్లో ఇట్లా పోయి స్క్రీన్ మీద డ్యాన్స్ చేయడాలి, ఎంజాయ్ చేయడాలి, ఇట్లా ఏం లేకుండే. కానీ ఇప్పుడు మళ్ళా రీరిలీజ్ అనే ఈ ట్రెండ్ ఎట్లయితే స్టార్ట్ అయిందో పోగిరితో, మళ్ళా రీరిలీజ్ వల్ల మేము ఈ సినిమాని ఎంజాయ్ చేయగలిగినాం. ఆఫ్టర్ 12 ఇయర్స్ వెళ్ళి ఆ డ్యాన్సులు వేస్తుంటే, ఆ ఫ్యాన్స్తో అట్లా ఎంజాయ్ చేస్తుంటే బాబా బాబా వేరే మజా అన్న. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. ఇట్లాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి, మీరు ఎన్నో హైట్స్కి వెళ్ళాలి, మాలాంటి ఫ్యాన్స్ నవ్విస్తూ ఉండాలి ఎప్పటికీ. రాజమౌళితో అడ్వెంచరస్ సినిమా కోసం వెయిటింగ్. కానీ ఒక్కటే, మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మాత్రం వద్దన్న ప్లీజ్, చాలు. మీరు మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీయాలన్నా, మీరు మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ మూవీసే తీయాలి. కేర్ ఆఫ్ అడ్రస్ మీరు ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి. హ్యాట్రిక్ కాంబినేషన్, అది మరి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మధ్య ఉంటుంది భయ్యా. మరి స్క్రిప్ట్ కరెక్ట్గా తీసుకొస్తే మహేష్ బాబు అయితే కాదనడు, పూరి జగన్నాథ్ని కాదనేంత రేంజ్ అయితే మహేష్ బాబుకి ఎప్పుడు అట్లా పెట్టుకోడు, అంత యాటిట్యూడ్ అయితే పెట్టుకోడు భయ్యా. మహేష్ బాబు ఒప్పుకోలేదు అంటే స్క్రిప్ట్ నచ్చకపోవడం అయి ఉండొచ్చు, అంతే తప్ప ఇంకేమైందో తెలియదు మనకి. మీకు తెలియదు, లోపల ఏమైందో నాకు కూడా తెలియదు. కానీ ఒకటైతే చెప్తాం, పోకిరి తీసినప్పుడు కానీ బిజినెస్ మ్యాన్ తీసినప్పుడు కానీ పూరి జగన్నాథ్కి అయితే హిట్స్ లేవు, ఫ్యాక్ట్ ఇది. హిట్స్ లేనప్పుడే కదా తీసింది, మరి హిట్స్ ఉన్నప్పుడే తీస్తాడు అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది మాత్రం మరి థర్డ్ కాంబినేషన్ వస్తుందో లేదో వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది. రావాలని మేము కూడా కోరుకుంటున్నాం హార్ట్ఫుల్గా. కానీ ఇట్లాంటి మహేష్ బాబుని మళ్ళీ ఒక్కసారి చూడాలి. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్.